हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। एप्पटिकप्पुडु लेटेस्ट बिजनेस इनफर्मेशन नी मी मुंदुकु तीसुकोस्तू उन्नानु। सो ई बिजनेस की संबंधिंचिनटुवंटि इनफर्मेशन मोत्तं कूडा मीकु डीटेल्ड गा कावालन्ना वीडियो ने स्किप चेयकुंडा मीरु लास्ट वरकु चूस्तेने टोटल बिजनेस कांसेप्ट अनेदि अर्थमवुतुंदि। सो मीरु बिजनेस लो सक्सेस अये अवकाशालु कूडा एक्कुवगा उंटायि। सो इवाळ ఈ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి, అది టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, లైట్ వెహికల్స్ కావచ్చు, దేంట్లోనైనా కానీ మనం వెళ్ళేటప్పుడు సడన్గా మన వెహికల్కి పంచర్ అయినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి। సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక లేటెస్ట్ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది। ఇది మార్కెట్లో చాలా రోజుల నుంచి ఉంది, కాకపోతే ఈ ప్రోడక్ట్ గురించి చాలా మందికి అవగాహన లేక చాలా ఎక్కువ ప్రైజ్కి పర్చేజ్ అనేది చేస్తూ ఉన్నారు। సో మనకు డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచే డీలర్స్కు చాలా తక్కువ ప్రైజ్కి ప్రొవైడ్ చేస్తారు। సో కస్టమర్కి కూడా మీరు చాలా తక్కువ ప్రైజ్కి ప్రొవైడ్ అనేది చేయవచ్చు। సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను। సో ముఖ్యంగా చాలా మంది ఈ యాంటీ పంక్చర్ ఆయిల్ అనేది జస్ట్ పంక్చర్ అయితే రెక్టిఫై చేస్తుంది అనే భావంతోనే ఉంటారు, కాకపోతే ఇంకో ముఖ్యమైన విషయం ఎవరు చెప్పడం లేదు। మనం జనరల్గా ఒక చోట నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు టైర్ అనేది చాలా హీట్ అవ్వడం జరుగుతుంది। సో అలా హీట్ అవ్వడం వల్ల టైర్ యొక్క లైఫ్ అనేది తగ్గుతూ వస్తుంది। కానీ ఈ యాంటీ పంక్చర్ ఆయిల్ని కనుక మీరు మీ టైర్లో ఇన్స్టాల్ చేసుకుంటే టైర్ యొక్క లైఫ్ అనేది 40% ఇంక్రీజ్ అనేది అవుతుంది। సపోజ్ ఒక టైర్ 10,000 కిలోమీటర్స్ వస్తుంది, తర్వాత మనం చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే సుమారుగా 14,000 కిలోమీటర్స్ అనేది ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల వస్తుంది। అలాగే మనం ఏ టైర్ అయినా కానీ, అంటే సపోజ్ టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో సపోజ్ టూ వీలర్ కనుక తీసుకుంటే ఫ్రంట్ సైడ్ మనం వచ్చేసి 300 ml ఈ లిక్విడ్ని వేయాలి। ఇందాక మనం ట్యూబ్లో డెమో చూపించారు కదా, ఇందాక మనకి టైర్లో ఏ విధంగా లిక్విడ్ ఇన్స్టాల్ చేయాలి అనేది పాషా గారు మనకు కంప్లీట్గా డెమో చూపించారు కదా, ఆ విధంగా మనము టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, ఇందులో మనం వేసే లిక్విడ్ ఎంఎల్ అనేది ఉంటుందన్నమాట। సపోజ్ టూ వీలర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చి 300 ml, బ్యాక్ సైడ్ వచ్చి 350 ml, అలాగే ఆటోస్కి అయితే 350 ml ఆల్ టైర్స్కి వేసుకోవచ్చు। ఇక కార్స్ విషయానికి వస్తే కూడా సేమ్ 350 ml అనేది వేస్తే సరిపోతుంది। మొదటగా మనం ఎలా ఇన్స్టాల్ చేయాలనే విషయానికి వస్తే, టైర్లో ఉన్నటువంటి గాలి మొత్తం తీసేయాలన్నమాట। తీసేసిన తర్వాత మన లిక్విడ్ చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా టైర్లో మనము ఇన్స్టాల్ అనేది చేయాలి। అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం గాలిని అనేది ఎక్కించాలి। ఇలా ఎక్కించిన తర్వాత వెహికల్ని కొద్ది దూరం మూవ్ చేయాలి, అంటే ఒక 2 కిలోమీటర్స్ అలాగా మూవ్ చేయాలి। ఇలా మూవ్ చేసిన తర్వాత ఏదైనా పంచర్ అయినా కానీ, టైర్కి ఏదన్నా మేక్ కావచ్చు, ఏదన్నా ముళ్ళు కావచ్చు, ఏదన్నా గుచ్చుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి గాలి బయటికి వెళ్లకుండా జస్ట్ మూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పంచర్ అనేది సీల్ అయిపోతుంది అనమాట। సో మనం ఆ చీలను తీసేసి రొటేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇంకా టైర్ మళ్ళీ యథాతథంగా వర్క్ అనేది అవుతుంది। ఈ విధంగా ఈ పంచర్ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది। సో మీరు ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ఇందులో 2 మోడల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయన్నమాట। సో ఇక్కడ కనబడుతున్నటువంటి పింక్ కలర్ ఆయిల్ ఇది వచ్చేసి డీలర్ ప్రైస్ వచ్చేసి మీకు 250 రూపీస్కే వస్తుందన్నమాట। అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఆయిల్ ఇది వచ్చేసి మీకు 1 లీటర్ 350 రూపీస్కి అనేది వస్తుంది। సో ఈ విధంగా డీలర్స్కి చాలా తక్కువ ప్రైస్కే ఈ లిక్విడ్ రావడం అనేది జరుగుతుందన్నమాట। సో మీరు కస్టమర్కి ఈ లిక్విడ్ని ఇన్స్టాల్ చేయడము, ఇన్స్టాల్ చేసినందుకు సమ్ చార్జెస్ అనేది తీసుకొని మంత్లీ మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। కంపెనీ దగ్గర నుంచి మీకు పాషా గారి దగ్గర నుంచి కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది। ఖమ్మం నుంచి మన నెల్లూరుకి రావడం జరిగింది, కేవలం ఈ ప్రోడక్ట్ని తక్కువ ప్రైజ్కి డీలర్స్కి కావచ్చు, కస్టమర్స్కి కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని అందజేయాలనే ఉద్దేశంతో ముందుగా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది। సో బెస్ట్ ప్రోడక్ట్ అన్నారు కాబట్టి నేను కూడా రమ్మని చెప్పడం జరిగింది। సో ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో కూడా మీకు లైవ్లో చూపించడం జరిగింది। సో అలాగే ఈ ప్రోడక్ట్కి సంబంధించి కంప్లీట్గా వారంటీ కార్డు కూడా ప్రతి లీటర్ బాటిల్కి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కస్టమర్కి కూడా మీరు ఇది ప్రొవైడ్ చేయవచ్చు। ఇందాక చూపించిన లిక్విడ్స్లో ప్రైజెస్ వేరియేషన్ ఏంటి, కలర్ వేరియేషన్స్ ఏంటి అని అడగచ్చు మీరు। సో ఈ ప్రోడక్ట్ 250 ప్రైజ్ ఇది వచ్చేసి మీకు కస్టమర్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత 1 ఇయర్ వరకు వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది। ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2 ఇయర్స్ వరకు, అంటే బ్లాక్ కలర్ది వచ్చేసి 2 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తారు। ఆఫ్టర్ దట్ ఏంటంటే ఎవాపరేట్ అయిపోవడం జరుగుతుంది, మళ్ళీ మీరు రీయూజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది। సో ఈ విధంగా మీరు యాంటీ పంక్చర్ ఆయిల్ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే కంపెనీ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। ఇది వచ్చేసి MDN పంక్చర్ ఆయిల్ అన్నమాట, ఒకసారి చూడండి ఈ విధంగా చాలా అట్రాక్షన్గా
ప్యాకింగ్ లో అనేది ఉంటాయి. ఇది వచ్చేసి 500 ml, ఇది వచ్చేసి 1 లీటర్ అన్నమాట. సో ఈ విధంగా మీకు కంపెనీ దగ్గర నుంచి ఇటువంటి బాటిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు డీలర్షిప్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మీకు ఏదైనా షాప్ ఉంటే దాని దగ్గర నుంచే రన్ అనేది చేసుకోవచ్చు. సో మండల్ వైజ్గా తీసుకోవాలనుకుంటే 100 లీటర్స్ బాటిల్స్ అనేది తీసుకుంటే చాలు. అలాగే డిస్ట్రిక్ట్ వైడ్గా కావాలి అంటే 200 లీటర్స్ అనేది పర్చేస్ చేసుకుంటే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక లొకేషన్లో ఎవరైనా డీలర్షిప్ తీసుకుంటే మరొకరికి సేమ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అయితే డీలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరగదు. ఎంఆర్పి వచ్చేసి 850 రూపీస్ ఉంటుంది. ఒక్కొక్క టైర్కి ఇంత ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఒక లీటర్ మీద మీకు సుమారుగా 500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ నింపినటువంటి ట్యూబ్స్ కూడా మీకు సప్లై చేస్తారు. అది కేవలం 2-వీలర్స్కి సంబంధించినటువంటి ట్యూబ్స్ మాత్రమే. అందులో ఫిల్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్లో పెట్టారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాలి. 220 రూపీస్కే మీకు ఫిల్ చేసినటువంటి ట్యూబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ట్యూబ్స్ని సేల్ చేస్తూ కూడా మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో అలాగే మీరు ట్యూబ్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 100 ట్యూబ్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఉండడం వల్ల టైర్లు ఖరాబ్ అయితే రన్నింగ్లో వేడి వల్ల ఏదో అవుతుంది అని చెప్పేసి అందరూ అపోహ పడుతున్నారు. అది ఏమీ అవ్వవు. చూడండి, మనం పెట్రోల్ పోసి మనం కాల్చినా కూడా ఇది లోపల లిక్విడ్ ఉంది, మన లిక్విడ్ అయినా కింద వరకు ఏం కాలదు. మనం ఇది కాలిన తర్వాత కూడా 1-3 నిమిషంలో పూర్తిగా ఆరిపోయింది ఇది. ఈ మన ఆయిల్ ఉండడం వల్ల టైర్ లోపల ఎంత కాలినా కూడా ఏం అంటే రన్నింగ్లో టైర్ అనేది హీట్ అయ్యిద్ది. హీట్ అయినప్పుడు ఈ ఆయిల్ ఉండడం వల్ల టైర్ అరుగుదల అనేది తగ్గిద్ది అండి. ఫైర్ అయిన తర్వాత కూడా మనం ఏలు పెట్టి చూడొచ్చు, కాలదు. వేడి కూడా అవ్వదు. మరి టైర్ అరుగుదల తగ్గిద్ది. మెయిన్ కస్టమర్ ముందు ఆలోచించాల్సింది, మేకులు ఒకటే కాదు, టైర్కి మేకులు గుచ్చుకునేది అనుకుంటారు. మేకులు ఒకటే కాదు, టైర్ని కూల్ చేస్తుంది, కూలెంట్ ఆయిల్ కూడా. టైర్ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళంగానే టైర్ అనేది ఆటోమేటిక్గా హీట్ అయ్యిద్ది. ఓకే, ఈ ఆయిల్ ఉండడం వల్ల ఆ హీట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఏంటంటే టైర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. 40% పెరిగింది. ఈ విధంగా కింద పక్క అనేది కాలలేదు, ఎందుకంటే మన ఆయిల్ ఉంది కాబట్టి కింద పక్క అనేది కాలదు. ఓకే, టైర్ని అనేది కంట్రోల్ చేస్తుంది, హీట్ని కంట్రోల్ చేస్తుంది టైర్ని. ఈ విధంగా ఏ టైర్నైనా ఏ ట్యూబ్నైనా ఓపెన్ చేయాలి. ముందు ఓపెన్ చేసిన తర్వాత మన ఆయిల్ ఇందులో ఫిలప్ చేయాలి. ఈ విధంగా ఫిలప్ చేసి ఈ విధంగా లోపలికి అనేది పంపించాలి. మనం ఇప్పుడు ఫిలప్ చేస్తుంది 2-వీలర్కి 300 ml ఫిలప్ చేయాలి. ఇందులో బ్యాక్ టైర్కి వచ్చేసి 350 ml పోయాలి. అదేవిధంగా మనం కారుకి అయితే 300 ml ఫ్రంట్ టైర్కి, బ్యాక్ టైర్కి వచ్చేసి 350. ఫిలిప్ అయిన లిక్విడ్ని ఈ విధంగా రొటేట్ చేయాలి. ఏ వెహికల్లో అయినా కానీ ఫిలప్ దూరం వెహికల్ తీసుకొని వెళ్ళాలి, లేదా రొటేట్ చేయాలి. ముందుకెళ్ళాలి, అక్కడ నుంచి రొటేట్ చేయాలి. ఎన్ని టైర్స్కి గుచ్చుకున్నా కూడా, ట్యూబ్స్కి ఏ విధంగా ఎన్ని మేకులైనా గుచ్చుకున్నా కూడా ఎటువంటి పంచర్ అనేది ఉండదు. చూడండి, కొంచెం కూడా గాలి అనేది పోవట్లేదు. ఈ విధంగా మనం తీయంగానే కొంచెం ఆయిల్ అనేది పోయి, అసలు ఇది ఒత్తి మేకులు ఒకటే కాదని చెప్పేసి ఆ డెమో ఇచ్చామండి. టైర్ అనేది హీట్ అయ్యింది, ఏది 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత హీట్ అనేది అయ్యింది. మనం ఈ ఆయిల్ అనేది ఫిలప్ చేసుకున్న తర్వాత ఎటువంటి హీట్ అనేది ఉండదు టైర్కి, కూల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది చేయండి. సో ఈ ప్రోడక్ట్ని మీరు డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. సైనింగ్ ఆఫ్ టుడే.